Hello, this is Dr. Kamishwari from Partha Dental II Drench. My branch is Chroma Electronics II. This video is removable treatment. I will tell you about it. Mainly, I will neglect it. అలాగా మిస్సింగ్ టీత్ ఉన్నప్పుడు అవి కనుక రీప్లేస్ చేయించుకోకపోతే ఏం జరుగుతుందంటే పై పళ్ళు అపోజింగ్ పళ్ళు వచ్చి కిందకి జారడం లేకపోతే పక్క పళ్ళు వచ్చి ఆ గ్యాప్ ని ఆక్యుపై చేయడం అది జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే అక్లూజన్ లో అంటే అక్లూజన్ అంటే పళ్ళ వరుసలో తేడా వస్తుంది. ఈ తేడా రావడం వల్ల చూయింగ్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ ఫోర్స్ ఒకే పన్ను మీద పడడం వల్ల చిగురు వాపురాను ఆ పన్ను సరిగ్గా క్లీన్ అవ్వకపోతే కూర్చురాను వంటివి జరుగుతాయి. కాబట్టి ఒక పన్ను కనుక దవడ పన్ను కానీ ఏ ముందర పన్ను కానీ ఏ పన్ను లేకపోతే ఖచ్చితంగా రీప్లేస్ చేయించుకోవడం కరెక్ట్. కాబట్టి ఇందులో మనకి రెండు ఆప్షన్స్ ఉంటాయి, ఫిక్స్డ్ ఆప్షన్ అండ్ రిమూవల్. ఫిక్స్డ్ ఆప్షన్ లో కూడా రెండు రకాలు ఉంటాయండి, మెయిన్లీ ఇంప్లాంటెడ్ ఫిక్స్డ్ బ్రిడ్జెస్. ఇంప్లాంట్ అన్నది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీ అండ్ ఇట్ ఈస్ ద బెస్ట్ టెక్నాలజీ. ఇంప్లాంట్ అంటే ఏంటంటే ఇది ఒక టైప్ ఆఫ్ స్క్రూ అండి, అండ్ దిస్ ఈస్ మేడప్ ఆఫ్ టైటానియం. టైటానియం అన్న ఈ మెటీరియల్ ఎముకకి చాలా బయో కంపాటిబుల్ గా ఉంటుంది, అంటే ఏమి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఉండవు. అండ్ ఇది డైరెక్ట్ మన జాబ్ బోన్ లో అంటే మన ఎముకలో పెడతాం అన్నమాట సర్జికల్ గా. ఇది ఎముకలో పెట్టడం వల్ల అచ్చు మన నేచురల్ టీత్ లాగే సపోర్ట్ ఇస్తుంది ఆ ప్రాసెసెస్ కానీ ఆ పన్నుకు కానీ పెట్టే పన్నుకి. కాబట్టి మనం బెస్ట్ ఆప్షన్ ఇంప్లాంట్ అంటే ఎందుకంటే సేమ్ మన నేచురల్ టీత్ ఎంతైతే ఫోర్స్ ని వేర్ చేయగలదో ఇంచుమించు అలాంటి ఫోర్స్ ని ఇంప్లాంట్ అనేది వేర్ చేయగలదు. ఇందులో ఇది ఒక టీత్ మిస్ అయినా లేకపోతే హోల్ ఆర్చ్ లో టీత్ అన్ని మిస్ అయినా కూడా ఇంప్లాంట్స్ అనేవి పెట్టచ్చు. కొన్ని సందర్భాల్లో కొన్ని పేషెంట్స్ లో మెడికల్లీ కాంప్రమైజ్ ఉంటారు, అంటే డయాబెటీస్ కంట్రోల్ లేని వాళ్ళలో, టొబాకో చూడర్స్ లో కానీ, స్మోకింగ్ ఉన్న వాళ్ళు కానీ ఈ ఇంప్లాంట్స్ అనేవి పెట్టడానికి మనకు కొంచెం కాంప్రమైజ్ కండిషన్. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎక్కడైతే కొన్ని చోట్ల మనకి ఎముక అన్నది కూడా ఉండదు, అంటే సైనస్ కి దగ్గరగా ఎముకున్నా లేకపోతే ఎక్కడైనా తక్కువ విత్ ఆఫ్ బోన్ ఉన్నా కూడా మనం పెట్టడం కష్టమవుతుంది. అలాంటి సందర్భాల్లో ఒకవేళ గనక మనకి ఆ గ్యాప్ ఉన్న పక్కన గనక పళ్ళు గట్టిగా ఉంటే ఆ పళ్ళని కట్ చేసి అంటే ప్రిపేర్ చేసి దాని మీద ఇలా బ్రిడ్జ్ లాంటిది పెడతామండి. చూస్తున్నారు కదా ఈ రెండు పళ్ళు పిల్లర్స్ కింద యాక్ట్ చేస్తాయి, ఈ పిల్లర్స్ మీద ఇలా బ్రిడ్జ్ లాంటిది బిల్డప్ చేస్తాం. ఈ బ్రిడ్జ్ ని సిమెంట్ ద్వారా ఈ పళ్ళ మీద ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఇది ఫిక్స్డ్ బ్రిడ్జ్ ఆప్షన్ అండి. అండ్ ఇంకోటి కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఈ గ్యాప్ ఉన్న పక్క పళ్ళకి ఊగిసలాడడం కానీ వాటికి సపోర్ట్ ఇచ్చేంత స్ట్రెంగ్త్ లేకపోతే అప్పుడు మనం తీసుకుని పెట్టుకునే రకానికి వెళ్ళచ్చు. కాకపోతే తీసుకుని పెట్టుకునే రకంలో డిసడ్వాంటేజ్ ఏంటంటే మెయిన్లీ కొన్ని ఏళ్ళ తర్వాత అంటే యాజ్ ఏజ్ అడ్వాన్సెస్ ఏం జరుగుతుందంటే ఎముక కింద ఆ డెంచర్ కింద ఎముక అరిగిపోవడం, ఎనకుండు లాంటిది రావడం అప్పుడప్పుడు జరుగుతుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్ లో మనం ఎక్కడైతే ఫిక్స్డ్ ఆప్షన్ లేదో రిమూవబుల్ కి వెళ్లాల్సి వస్తుంది. అండ్ మెయిన్లీ ఒకవేళ బోన్ బాగుంది అండ్ ఏమి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటే మాత్రం ఇంప్లాంట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో చాలా మంది అడుగుతారు మాకు ఫిక్స్డ్ కావాలండి అని, కానీ అన్ని సిచ్యువేషన్స్ లోనూ ఫిక్స్డ్ కుదరకపోవచ్చు. అండ్ బేస్డ్ అపాన్ ద మెడికల్ కండిషన్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ బోన్ బట్టి మనం ఇంప్లాంట్ ఫిక్స్డ్ రిమూవబుల్ అనేది డిసైడ్ చేస్తామండి. మెయిన్లీ ఏదైనా సరే పన్ను లేకపోతే రీప్లేస్ చేయించుకోకపోతే మాత్రం చూయింగ్ ఎఫిషియన్స్ తగ్గడం, దానివల్ల జీర్ణశక్తి తగ్గడం అండ్ మనకి ఇండైజెషన్ ప్రాబ్లం రాను అలాంటివి ఉంటాయి. మెయిన్లీ ముసలి వాళ్ళల్లో కూడా అన్ని పళ్ళు లేని వాళ్ళకి ఫిక్స్డ్ గా ఇంప్లాంట్స్ పెట్టించుకుని అంటే ఇంప్లాంట్ సపోర్టెడ్ డెన్షన్ అంటారండి దాన్ని, అలా పెట్టించుకుంటే వాళ్ళకి నవ్వడానికి వీలుగా ఉంటుంది అండ్ జీర్ణశక్తి కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్స్ బెటర్ ఎప్పుడైనా మీకు పన్ను లేకపోతే రీప్లేస్ చేయించుకుని మీ డెంటిస్ట్ ని కన్సల్ట్ చేస్తే సేఫ్ అండి.